మేడం నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి. విజయ. విజయ గారు, చూసాం మొన్న ఎలక్షన్స్లో భారీ మెజార్టీ 151 సీట్లతోటి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు చూస్తూ ఉండగా ఇంకా 25 మంది మంత్రి వర్గ విస్తరణ జరిగింది. కానీ గత 10 రోజుల నుంచి వెళ్ళి ఒక యూట్యూబ్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ రోజా హోమ్ మినిస్టర్ అవుతుంది లేదంటే స్పీకర్ అవుతుంది అనే ఒక వార్తను మనం విన్నాం. కానీ ఈరోజు కనుక చూసుకుంటే 25 మంత్రుల్లో రోజా పేరు లేదు. సాటి మహిళగా మీరేమనుకుంటున్నారు? ఇది కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే. మేము ఎవరూ కూడా ఊహించలేని విషయం అనిపిస్తోంది. కానీ జగన్ గారు చాలా తెలివైన వ్యక్తి. ఆయన ఒక ఖచ్చితమైన స్థానాన్ని ఆయనకి ఆవిడకి ఇస్తారని నేను నమ్ముతున్నాను. రోజా గారికి ఇప్పటి వరకు ఇవ్వలేనిది బాధగానే ఉంది. ఒక యువతి ఎంతో కష్టపడి వైసీపీని ఇంత లాక్కొచ్చి ఎంతో శ్రమపడి జగన్ గారికి చేయూతనిచ్చి ఎంతో కష్టపడినందుకు ఆవిడ్ని కూడా ఒక మంచి పదవిలో చూస్తామని మేము ఆశించాము. కానీ ఇలా జరిగినందుకు కొంచెం బాధాకరంగా ఉంది. ఈ మార్పు అనేది ఆవిడకి కూడా ఒక మంచి స్థానం ఇచ్చుంటే మేము ఒక అందరూ యువతలం కూడా సంతోషపడేవాళ్ళం. అందులో ప్రముఖ చూద్దాం ఇంకా ఏమి ఉందో. ఇదంతా అంతిమ ఇది కాదు కదా. వెయిట్ చేద్దాం జగన్ గారికి ఏముందో, ఆయన ఆశ ఏంటి అనేది, ఆయన ఏం చేయదలుచుకున్నది. వి హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అయితే మేడం ఎందుకు రోజా అయితే ప్రత్యేకంగా ఎందుకు అడగాల్సి వస్తుంది అంటే గత వారం 10 రోజుల నుంచి వెళ్ళి రోజా అంటే తెలుగుదేశం పార్టీతోటి బాగా పోరాడి అసెంబ్లీలో నుంచి వెళ్ళి బయటకు వచ్చి కూడా ధర్నాలు నిరసనలు వ్యక్తం చేసి వైఎస్ఆర్సీపీకి అంటుపెట్టుకొని జగన్ తోటి కలివిడిగా తిరుగుతూ చాలా పోరాటం చేసింది. సో ఆమెకు మంత్రి పదవి వస్తుంది, తెలుగుదేశం పార్టీతో బాగా పోరాడింది కాబట్టి వస్తుందని బాగా ప్రచారం జరిగింది. కానీ రాకపోయే వరకు చాలా ఇబ్బందిగా, అంటే కొంతమంది ఇబ్బందిగా ఉన్నారు అని ఒక టాక్ రావడం జరిగింది. అందులో అందుకే మిమ్మల్ని వచ్చి అడగాల్సి వస్తుంది. ఖచ్చితంగానండి, ఆవిడ చేసింది గుర్తించదగ్గ చాలా శ్రమపడింది ఆవిడ. అందులో ఇంకొక వేరే ఇది లేదు. కానీ మనం ఏంటంటే ఆవిడని ఇంకా పెద్ద స్థానంలో ఊహించుకోవడానికే ఆయన ఇంకా ఇవ్వలేదేమో అనిపిస్తుంది. నాకైతే ఆవిడకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా పెద్ద స్థానం పెద్దది, అందరినీ మించినది ఏదో ఉంది. అది ఏంటి అనేది మనం ఒక జగన్ గారికి నేను నమ్ముతున్నాను. రోజా గారిని అలా వదిలేయరు. ఆవిడకి ఒక స్థానాన్ని ఇచ్చి ఆయన చేసే ఈ ఈ అంటే ఈ వైసీపీ కాంగ్రెస్ నడవడానికి ఒక ముఖ్యమైన ఘట్టం ఆవిడది ఒక ఉంటుందని నేను నమ్ముతున్నాను. మేడం ఎలా ఉంది, మంత్రివర్గ విస్తరణ జరిగింది, పరిపాలన ఎలా అనిపిస్తుంది? గత 10 రోజుల నుంచి చూస్తున్నారు జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగున్నాయండి, కానీ ఇంకా వి హ్యావ్ టు సీ. ఎందుకంటే చేయాల్సింది చాలా ఉంది. ఆంధ్ర అనేది చాలా ఇప్పుడు కష్టపడి మనం చెప్పేదానికన్నా చేశాక అప్పుడు నేను మాట్లాడితే బాగుంటుంది. ఒక 10 రోజుల్లో చేసింది బాగుంది. బట్ ఏంటంటే ఆయన వాళ్ళ తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలి. అది నేను నమ్ముతున్నాను. ఆయన యూత్ అనేది ఇప్పుడు రావడం కూడా మంచి ఆనందదాయకమైన విషయం. మార్పు అనేది 5 ఏళ్ళకోసారి ఖచ్చితంగా రావాలి. అది రావడం కూడా ఆనందదాయకంగా ఉంది. ఇది వైసీపీ అనేది ఆయన నిలబెట్టుకుంటే నెక్స్ట్ అనేది ఆయనకి ఇంకా తిరుగుండదు. సో అది నేను కోరుకుంటున్నాను. ఆయన ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆయన ఇంకా మంచి విషయాలు ఆయన ఇంకా చాలా చేసి ఆయన అభివృద్ధి చెంది మా ఆంధ్రాని అంతా ఆయన ఇంకా అభివృద్ధిలో పదంలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అంతకన్నా ఇంకా రోజా గారికి నేను ఆయనకి చెప్పేది ఏమీ లేదు. కానీ ఆవిడకి కూడా ఆవిడ కష్టపడినందుకు తగిన న్యాయం చేకూర్చాలని మేము అందరూ మహిళల ద్వారా నేను కూడా వాళ్ళ తరఫున చెప్పదలుచుకున్నాను. అంతకన్నా ఇంకేమీ లేదు. హాయ్ మేడం, ఏం పేరు? కుసుమ. కుసుమ గారు, చూశారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్, జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, 151 సీట్లతోటి భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యాడు. 10 డేస్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు మంత్రివర్గ విస్తరణ జరిగింది, 25 మంది మంత్రులను తీసుకున్నాడు జగన్ ముఖ్యమంత్రి. అంటే ఈ మంత్రివర్గంలో రోజాకు మంచి స్థానం వస్తుందని అనుకున్నారు. గత 10 రోజుల నుంచి మనం టీవీలో కానీ మీడియాలో కానీ చూస్తున్నాం. కానీ ఈరోజు రోజాకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. దానికి సాటి మహిళగా మీరేమనుకుంటున్నారు? యాక్చువల్లీ రోజా ఫైట్ ఫర్ లేడీస్, సో ఐ థింక్ జగన్ షుడ్ ఫైట్ ఫర్ హర్ అండ్ వన్స్ అగైన్ థింక్ అండ్ షీ హ్యావ్ టు బీ గెట్ ప్లేస్డ్ ఇన్ ద అసెంబ్లీ యాజ్ ఎ స్పీకర్ ఆర్ ఎనీథింగ్ అండ్ ఎనీ మినిస్ట్రీ ఫర్ హర్. ఇట్ షుడ్ బి గుడ్ ఫర్ లేడీస్ ఆల్సో ఐ థింక్. సో మీరు చూస్తున్నారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా రోజా
చాలా ఫైట్ చేసింది. కానీ ఈసారి జగన్ అధికారంలోకి వచ్చాడు, కనీసం ఈసారి మంత్రివర్గం వస్తుందని, హోమ్ మినిస్టర్ అవుతారని, ఒకసారి స్పీకర్ అవుతారని, కానీ జగన్ కల్పించకపోవడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బ్యాడ్గా అనుకుంటున్నాము, ఆమె అవుతుందేమో అనుకున్నాం. ముందు నుంచే ఆమెకే వస్తుందని చాలామంది ఊహించారు, చాలామంది చెప్పారు కూడా. బట్ ఆమెకు రాకపోయేసరికి కొంచెం ఫీల్ అవుతున్నాం, వస్తే లేడీస్కి మంచి అవుతుందేమో అని అనిపిస్తుంది. అంటే హోమ్ మినిస్టర్ అవుతుందని అనుకున్నారు, అలా అనుకున్నప్పుడు మీకు ఏమనిపించింది, ఒక ఫీలింగ్, ఒక వైజాగ్ ఓటర్గా? అయ్యో బ్యాడ్గా ఫీల్ అయ్యాను. నేనైతే ఒకసారి మినిస్ట్రీ చెక్ చేసి ఆమెకి ఏమైనా పోస్ట్ ఫీల్ అయితే ఇస్తారేమో అని ఇవ్వాలని కోరుకుంటాను. జగన్ పరిపాలన ఈ 10 డేస్ నుంచి చూస్తున్నారు, మీకు ఎలా అనిపించింది? ఇట్ వాస్ గుడ్, బాగానే ఉంది. అంటే మార్పు కావాలని కోరుకున్నారు కదా? ఆ మార్పు కోసమే చూస్తాం. ఇక్కడ ఇంకా 5 ఇయర్స్ ఉంది కదా, లెట్ అస్ సీ ఏం జరుగుతుందో. 10 డేస్లో ఇంకా బాగానే చేశారేమో అనిపించింది. ఎందుకంటే మీటింగ్ పెట్టి నెక్స్ట్ ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో, అవన్నీ ఏమైతే ఎలక్షన్స్లో హామీలు ఇచ్చారో అవన్నీ చేయాలని ముందే అనుకున్నారు కదా, అవన్నీ చేస్తున్నారని ఫీల్ అవుతున్నాను. సో లెట్ అస్ సీ 5 ఇయర్స్లో మా ఆంధ్రప్రదేశ్ హ్యాపీగా ఫీల్ అవుతుందని, ఇంకా 5 ఇయర్స్ ఆయన ఛాన్స్ ఇస్తారు కన్ఫర్మ్గా. స్టేట్ క్వశ్చన్, రోజాను చూస్తే మినిస్టర్గా ఏ పోస్ట్ అయితే మీకు బాగా అనిపిస్తుంది రోజా విషయంలో? స్పీకర్, షీ షుడ్ బి అ స్పీకర్. స్పీకర్ అయితే బాగుంటుంది. ఎందువల్ల? టాకెట్ బాగా మాట్లాడతారు అండ్ అసెంబ్లీని హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఆయనకు ఆమెకు ఉంది అన్న ఫీలింగ్. థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్, ఏం పేరు మీ పేరు? నా పేరు రాజేందర్ బాస్. రాజేందర్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చూసాం, భారీ మెజార్టీతో జగన్ గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు మంత్రివర్గ విస్తరణ కూడా జరిగింది, 25 మంది మంత్రులను ప్రమాణ స్వీకారం జరిగింది. నా క్వశ్చన్ ఏంటంటే, గత 10 రోజుల నుంచి రోజా హోమ్ మినిస్టర్ అవుతుందని, స్పీకర్ పదవి వస్తుందని అనే ఒక న్యూస్ వచ్చింది. కానీ ఇలా చూస్తే కనుక రోజాకు ఏ మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. మీరేమనుకుంటున్నారు, రోజాకి ఇవ్వాల్సి ఉండేనా, ఇస్తే బాగుండా లేదా? ఇస్తే బాగుండే, కానీ నెక్స్ట్ టైం ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఒక కుల సమీకరణతో ఇస్తుండు వర్గీకరణ. ఇప్పుడు ఎస్సీ కానీ రెడ్డి కానీ ఓసీ అన్ని కులాలకు కరెక్ట్ వివేదించుడు. కాబట్టి ఈమె కులస్తుడు వేరే అతనికి ఇచ్చింది కదా, బాలినేని వాళ్ళ నాని ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చినట్టు ఈయనకు నెక్స్ట్ టైం ఇస్తాడు. ఎందుకంటే ఫీల్ అయ్యేది ఏం లేదు, ఈమె కూడా సీనియర్ నాయకురాలు, పార్టీలో అప్పటి నుంచి ఉంది కాబట్టి ఈమె కూడా గట్టిగా మాట్లాడుతుంది. స్పీకర్ ఇస్తారన్నారు, ఇప్పుడు స్పీకర్ ఇస్తారేమో నెక్స్ట్ టైం. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ నెల లోపల మంత్రివర్గం విస్తరణ చేస్తారు కదా, అప్పుడు ఇస్తాడేమో. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు కేటగిరీస్ ఏమో ఇస్తున్నాడు, ఎందుకంటే జగన్ చేసేది మంచిగా ఉంది. కులం ఎట్లయితే ఇప్పుడు కుల విభజన ఎట్లయితుందో దాని ప్రకారం ఇచ్చిండు మినిస్టర్, దాన్ని ఒప్పుకోవాలి. కేసీఆర్ కన్నా మంచి చేస్తాడు, చేయాలి. ఎందుకంటే యువ నాయకుడుకి కావాల్సి ఎన్నుకున్నారు కాబట్టి 100% చేయాలి. ఈ 5 సంవత్సరాలు మంచి చేస్తాడని నాకు నమ్మకం ఉంది. రోజా కూడా ఏదో ఒకటి మినిస్టర్ ఇవ్వాలి, ఎందుకంటే అప్పటి నుంచి ఉన్నది కంపల్సరీ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎవరు చేసింది ఆమె ఎదురు గట్టిగా మాట్లాడే క్యాండిడేట్, లేడీ క్యాండిడేట్ అంటే ఆమెనే ఉంది. వైసీపీలో గట్టి క్యాండిడేట్ ఆమెనే రోజు, ఎందుకంటే కంపల్సరీ ఇవ్వాలి. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ మంత్రి విసర్లో ఇస్తాడని నేను అనుకుంటున్నా. ఇవ్వాలి కంపల్సరీ, 100% ఇవ్వాలి జగన్. నష్టం ఏం లేదు ఇవ్వడం వల్ల. ఎందుకు ఆమె ఏం తప్పు చేసింది చెప్పండి? అన్నీ బాగానే ఉన్నాయి. ఆమె కూడా పరిపాలన బాగుండే, ఇప్పుడు పరిపాలన బాగుండే రెండోసారి ఎన్నుకున్నారు కదా, లేకుంటే ఎవడో కొట్టేవారు కదా. ఇప్పుడు అంతే కదా, పరిపాలన ఆమెది బాగుంది కాబట్టి 100% గెలిచింది. ఆమెకు నెక్స్ట్ టైం అని 100% ఇవ్వాలి జగన్ కానీ నా తరపు నుంచి కోరుతున్నాను. రైట్ బ్రదర్, నీ తరపు నుంచి నువ్వు కోరుకుంటున్నావు రోజాకు మినిస్టర్ కావాలని కోరుకుంటున్నావు, ఇస్తే ఏ పదవి ఇస్తే ఆమె సూట్ అవుతుంది చెప్పు. ఎందుకంటే స్పీకర్ ఇస్తాను అన్నారు, స్పీకర్ ఇచ్చిండు నేమ్, కానీ స్పీకర్ వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి డిప్యూటీ స్పీకర్ ఇస్తారేమో అనుకుంటున్నా. లేదంటే మహిళా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇచ్చినా కూడా, ఇప్పుడు లాస్ట్ మహిళా బీసీ సంక్షేమ మంత్రి ఇచ్చినా ఓకే, అది 2 అర్హతలు ఉన్నాయి. ఇక ఈ మెయిన్ పోస్టులనే అన్నీ పోయినాయి ఆల్రెడీ, లాస్ట్ సెకండ్ టైం కాబట్టి గవే ఉంటాయి. ఆ రెండుట్లో ఏదైనా ఓకే, 100% ఇవ్వాలని జగన్ గారికి నా తరపు నుంచి కోరుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. 100% గట్టిగా మాట్లాడుతుంది, ఎందుకంటే టీడీపీ చంద్రబాబు నాయుడుకైనా ఎవరికైనా గట్టిగా మాట్లాడే క్యాండిడేట్ రోజనే. అన్న నమస్తే అన్న, మీ పేరేం పేరన్నా? మా పేరు వెంకటేశం. వెంకటేశం గారు, చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ చూసాము, 151 సీట్లతోటి జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఈరోజు 25 మంది మంత్రివర్గంలోకి తీసుకున్నాడు, కానీ గత 10 రోజుల నుంచి వారం రోజుల నుంచి రోజా హోమ్ మినిస్టర్ అవుతుంది, హోమ్ మినిస్టర్ చేయబోతున్నారు,
లేకపోతే స్పీకర్గా చేయబోతున్నారని ఒక వార్తలు వచ్చాయి. కానీ ఈరోజు రోజాకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇయ్యాల్సి ఉండే అంటవా? ఇయ్యాల్సి ఉండే. కాకపోతే ఏంటంటే ఈ మా రోజా గారి కంటే ముందు సీనియర్స్ ఉంటారు. 25 మంది ఈరోజు ఇచ్చారంటే ఆ 25 మంది కూడా సీనియర్సే ఉంటారు. అందుకని నెక్స్ట్ టైంలో చూద్దాం, నెక్స్ట్ టైం వరకు వస్తుందని ఆశాభావంతోనే ఉంది. నెక్స్ట్ టైం కూడా వస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారు? రోజా గారు కొంచెం గట్టిగా పోటీ చేసి గట్టిగా మాట్లాడి 2 సార్లు నగరి నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచిండు. సో మంచి విషయం ఇది. రోజా గారికి ఇవ్వాల్సింది ఉండే. ఎందుకు ఇవ్వాల్సింది? కొంచెం మహిళా వైసీపీ పేరు చెప్పంగానే ఫస్ట్ కొంచెం రోజా గారు బాగా గుర్తొస్తారు, బాగా అందరికీ, అందరు లేడీస్ కంటే కూడా రోజా గారు మంచి గుర్తు ఉన్న వ్యక్తి. టాకింగ్ పవర్ కానీ, ఎదుటి వాళ్ళని విమర్శించడం కానీ, ప్రతిపక్ష పార్టీలను కానీ, మామూలుగా రూడింగ్లో లేకపోయినా కానీ ఆ పార్టీని విమర్శించడం కానీ, అక్కడ లోక మన అసెంబ్లీలో చూసాం మనం, అసెంబ్లీలో ఒక లేడీకి కూడా అన్యాయం జరిగింది. ఆ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా కొంచెం రోజా గారు అంటే కొంచెం బ్రాండ్ అమ్మాయి, ఫైర్ బ్రాండ్, ఫ్యాన్ బ్రాండ్. అంటే సీనియర్స్ ఉండవచ్చు, మరి ఇక సీనియర్స్ ఉంటారు కాబట్టి రాలేదు. నెక్స్ట్ టైం ఏమైనా ఇస్తారని ఆశాభావంతో ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం. ఏదైనా శిశు సంక్షేమ శాఖను లేకుంటే మహిళకు సంబంధించిన ఏదైనా ఒక శాఖ ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తాం. గత 10 రోజుల నుంచి హోమ్ శాఖ ఇస్తారు, స్పీకర్ ఇస్తారు అంటున్నారు కదా, అదంతా మన యూట్యూబ్ లో ఫేక్ న్యూస్ అనుకోవాలి. అంతే అంతే, ఫేక్ న్యూస్ ఉండొచ్చు. హోమ్ మినిస్టర్ సెట్ అవుతుంది అనేది ఇంకా అది మనకేం తెలుస్తుంది సార్ దానిపైన అభిప్రాయం. కాకపోతే ఫైర్ బ్రాండ్ కాబట్టి హోమ్ మినిస్టర్గా ఓకే సెట్ కావచ్చు. ఎందుకంటే తెలంగాణలో సబ్జయన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ వేశారు కదా, జగన్ నాన్న ఉన్నప్పుడు ఇచ్చిండు, లేడీకి హోమ్ మంత్రి ఇచ్చిండు, మరి ఇప్పుడు ఈయన కూడా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. కావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా తప్పకుండా అండి. పల్లవి. పల్లవి ఏం చేస్తుంటారు మీరు? ఎంఎస్సీ అయిపోయింది. చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. భారీ మెజార్టీతోటి ముఖ్యమంత్రి, 151 సీట్లతోటి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశాడు. సో మంత్రివర్గం కూడా ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది. కానీ ఒక 5-6 డేస్ నుంచి వెళ్ళి మనం ఒక వార్త చూస్తున్నాం, రోజాకు జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి వస్తుంది, హోమ్ మినిస్టర్ అవుతుంది, లేదంటే స్పీకర్ అవుతుంది అనే వార్త విన్నాం. కానీ ఈరోజు మంత్రివర్గంలో రోజా స్థానం లేదు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? రోజా మంత్రివర్గం మంత్రి అయితే బాగుండు అనిపించింది. ఎందుకంటే తను మహిళలకు సపోర్ట్ చేస్తుంది, తను వాయిస్ కానీ తన డేర్నెస్ కానీ బాగుంటుంది. ఒక 2 ఇయర్స్కి అయినా సరే తను మంత్రి అయితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మీ అభిప్రాయం బట్టి చూస్తే ఏంటంటే మీరు ఒక మంత్రిగా రోజా చూడాలనుకుంటున్నారు అంతేనా? అవును. ఓకే, మంత్రిగా చూడాలనుకుంటున్నారు కాబట్టి ఏ మంత్రి పదవి అయితే బాగుంటుంది అన్నది? హోమ్ మినిస్టర్ కావాలనుకుంటున్నారా? ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణలో సబితా ఇంద్రారెడ్డి ఓ మహిళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళ కొడుకు జగన్ రోజాకు హోమ్ మినిస్టర్ వేయాలనుకుంటున్నారు అంతేనా? అవును. సరే, మరి ఈసారి ఎందుకు ఇవ్వలేకపోయింది రోజాకు? ఏమో చూడాలి, నెక్స్ట్ ఇస్తారేమో. ఓకే, జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? చూస్తారు కదా ముఖ్యమంత్రిగా 10 డేస్ అయింది. బాగుంటుంది జగన్. ఇష్టమా? బాగా. అవును. చేస్తాడు అనుకుంటున్నారా? తను చేస్తాడు. నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. నమస్తే మేడం. ఏం పేరు? లావణ్య కృష్ణ. లావణ్య గారు, చూశారు కదా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో జగన్ ఒక మార్పు కావాలనుకున్నారు, జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు మంత్రివర్గం కూడా పూర్తి అయిపోయింది. కానీ కొద్ది రోజుల నుంచి ఒక వార్త వస్తుంది, రోజా హోమ్ మినిస్టర్ అవుతుంది లేదంటే స్పీకర్ అవుతుంది అని అన్నారు. కానీ ఈరోజు మంత్రివర్గంలో కనుక రోజాకు స్థానం కల్పించలేకపోయారు ముఖ్యమంత్రి జగన్. మీకేమనిపిస్తుంది? రోజా కావాల్సి ఉండే మంత్రి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. వస్తుందని అయితే అనుకున్నాను, ఇచ్చింటే బాగుండేది అని అనిపించింది. అంటే టీడీపీ వాళ్ళందరికీ కొంచెం చెమటలు పట్టించేసి చేసింది కదా, తను కూడా వచ్చి ఉండింటే స్పీకర్ కానీ ఏదో ఒకటి మంత్రివర్గంలో వచ్చి ఉంటే బాగుండేది అని అనిపించింది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్? జగన్ ముఖ్యమంత్రి గారికి రోజా విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన ముఖ్యమంత్రి కావాలనే గెలిపించుకున్నాం కదా, మంత్రివర్గంగా ఆమె కూడా ఏదైనా ఇచ్చి ఉంటే బాగుండేదని అనిపించింది అంతే అండి. రోజా మంత్రివర్గంలో కనుక స్థానం వస్తే ఏ పదవి అయితే బాగుంటుంది అని? మహిళలకి సంబంధించిన అయితేనే సూట్ అవుతుంది అని. ఏం చెప్పాలనుకుంటున్నారు? మళ్ళీ మంత్రి విస్తరణలో కావాలనుకుంటున్నారు? రావాలని అనుకుంటున్నాం. జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఇంకా ఇప్పుడే స్టార్ట్ కదా, చూడాలి. ఇంకా 5 ఇయర్స్ స్టార్టింగ్లో ఉన్న 5 ఏళ్ళ ఎండ్ వరకు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. హలో,
మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.